ఉత్తమ ఇల్లాలు 2. వజ్రపాలం అనే ఒక గ్రామంలో గోకర్ణుడు అనే ఒక అమాయకుడు ఉండేవాడు. అతనికి పిత్రార్జితంగా వచ్చిన ఆస్తి చాలానే ఉంది. కానీ పాపం అంతగా లోకజ్ఞానం లేదు. అతని భార్య పేరు సులోచన. ఆమె బాగా తెలివైంది. ఇక అదే ఊరిలో ఉండే ధనుంజయుడు గోకర్ణుడి బాల్య స్నేహితుడు. అతను పేదవాడు అయినప్పటికీ కేవలం యుక్తి చేత ధనార్జన చేస్తూ అందరితోనూ తీయగా మాట్లాడుతూ ఇతరులకు ఏమాత్రం బాధ అనిపించకుండానే వారి డబ్బు కాజేస్తూ ఉపాయంగా జీవయాత్ర సాగిస్తున్నాడు. ఇలా ఉండగా ఒకనాడు ధనుంజయుడు ఒక స్నేహితుణ్ణి వెంటబెట్టుకుని గోకర్ణుడి ఇంటికి వెళ్ళాడు. అతనిని చూసిన గోకర్ణుడు చాలా ఆప్యాయంగా అతన్ని పలకరించాడు. ఇదంతా ఇంట్లో నుండి గమనిస్తోంది సులోచన. వాళ్ళకి పలహారాలు అవి పెట్టి మర్యాదలు కూడా చేస్తోంది. సాయంత్రం వరకు అక్కడే ఉండి అందరూ వెళ్ళిపోయారు. ఇలా కొన్ని రోజుల పాటు ఇలానే సాగింది. ప్రతిరోజు స్నేహితులు రావడం, కబుర్లు చెప్పుకోవడం సాధారణంగా మారిపోయింది. అదంతా గమనించిన సులోచన ఒకరోజు పెరట్లో కూర్చున్న తన భర్త దగ్గరకు వెళ్ళి, ఏమండి, మీకు ఒక విషయం చెప్పదలిచాను. మన ఇంటికి రోజూ ఇంతమంది స్నేహితులు రావడం నాకేమీ నచ్చడం లేదు. ఏదో ఒకటి రెండు సార్లు అంటే సరే, కానీ ఇలా రోజూ ఇంతటికి ఇంతమంది రావడం నాకేం నచ్చడం లేదు అంది. అదంతా విన్న గోకర్ణకి భార్య మాటలు నిజమే అనిపించాయి. కానీ ఏమీ మాట్లాడలేకపోయాడు. నువ్వన్నది నాకు నిజమే అనిపిస్తుంది సులోచన. కానీ వాళ్ళంతా నా బాల్య స్నేహితులు. వాళ్ళని నేను ఏమి అనగలను చెప్పు. నువ్వే కాస్త అర్థం చేసుకో అని అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. కబుర్లతో కాలక్షేపం చేయడం మాత్రం మానలేదు. ఈ కబుర్లలో పందాలు, పొడుపు కథలు కూడా తోడయ్యాయి. చిన్న చిన్న పొడుపు కథలు వేయడం, జవాబు చెప్పలేని వాళ్ళు పందెం ఓడిపోవడము జరగసాగింది. దాదాపు ప్రతిసారి గోకర్ణుడే ఓడిపోతూ ఉండేవాడు. ఒకనాడు ఇలాగే పందెంలో ఓడిపోయి నీరసంగా కూర్చున్న గోకర్ణతో ధనుంజయ, ఏమైంది గోకర్ణ, నీకు పందెం వేయాలని లేదా? అలా ఏమీ లేదురా, నేను ప్రతిసారి ఓడిపోయి డబ్బు పోగొట్టుకోవటమే పనైంది నాకు. అందుకే ఓడిపోతానని తెలిసి ఎందుకు పందెం కాయడమని ఊరుకున్నాను అన్నాడు. అతను అలా ఊరుకుంటే ధనుంజయుడికి పందెంలో డబ్బు రావడం కష్టమైపోతుంది. కాబట్టి ధనుంజయుడు మరొక ఎత్తువేశాడు. అప్పుడప్పుడు కావాలని ఓడిపోయి గోకర్ణుణ్ణి పందెం గెలవనిచ్చేవాడు. అప్పుడప్పుడు గెలవడం చేత గోకర్ణుడికి ఈ రకం పందాలలో ఆసక్తి పుట్టింది. ఇక ఇదంతా గమనించిన సులోచన ఒకరోజు రాత్రివేళ తన భర్తతో, ఏమండి, ఆ ధనుంజయుడు లాంటి వాళ్లను మీ చెంతకు చేరనివ్వద్దు. అతను చాలా టక్కరే. ఇతరులను ఎలా మచ్చిక చేసుకోవాలో బాగా తెలిసిన మనిషి. ఊళ్ళో కూడా అతని గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. మీరు కొత్తగా ఏ పందాలు అవి ఆడడం అలవాటు చేసుకోవద్దు. ఏదో మనకున్న దానిలో ఇద్దరం హాయిగా బతుకుతున్నాం. ఇవన్నీ మనకెందుకు చెప్పండి అని ఆమె భర్తని హెచ్చరించింది. కానీ ఎంతో స్నేహపాత్రుడిగా ప్రవర్తించే ధనుంజయుణ్ణి దుష్టుడి కింద జమకట్టి ఇంటికి రావద్దనడానికి గోకర్ణకి సాహసం చాలలేదు. ఇలా జరుగుతూ ఉండగా ఉన్నట్టుండి ఒకనాడు ధనుంజయుడు పెద్ద ఎత్తు వేశాడు. 10 మంది స్నేహితులు ఎదుట అతను గోకర్ణుడితో, ఒరే గోకర్ణ, రోజు మనం చిన్నపిల్లలాగా చిన్న చిన్న పందాలు వేసుకుంటున్నాం. ఇవాళ నేను ఒక ప్రశ్న వేస్తాను, దానికి నువ్వు సమాధానం చెప్పినట్టయితే నా ఆస్తి యావత్తు నువ్వు తీసుకో. చెప్పలేకపోయినట్టయితే నీ ఆస్తి యావత్తు నాకి. ఇది కదా తెలివైన వాళ్ళ పందెం అంటే అన్నాడు చాలా టక్కరిగా. అక్కడ ఉన్న అతని మిత్రుడు సోమ ధనుంజయుడు వేసిన పథకానికి సాయంగా నాటకమాడతాడు. ధనుంజయ, సమస్య వేసే అవకాశం నీకొక్కడికే ఉండటం అన్యాయం. గోకర్ణుడికి కూడా సమస్య అడిగే అవకాశం ఇవ్వు అన్నాడు. ఆ మాటకి ధనుంజయ, సరే సోమ, నేను ప్రశ్న వేసి ఓడటమో గెలవటమో జరిగాక అతను కూడా నన్ను ప్రశ్న వేసి ఓడించవచ్చు, గెలవచ్చు. నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు. ధనుంజయుడు అన్న మాట గోకర్ణుడికి నిష్కపటంగా అనిపించింది. పందానికి ఒప్పుకున్నాడు. ఇక ముందుగా ధనుంజయుడు అతనితో, గోకర్ణ, వరి పంటకు భూమిని లోతుగా దున్నాలా, వెడల్పుగా దున్నాలా చెప్పు.
అంటూ చాలా సులువైన ప్రశ్నను వేశాడు. కాని పంటలు దున్నటాలు తెలియని గోకర్ణుడు చాలా ఆలోచించి ఏదో ఒక సమాధానం చెప్పక తప్పదు కాబట్టి భూమిని లోతుగానే దున్నాలి అన్నాడు. ఇక ధనుంజయుడు అది ముందుగానే ఊహించాడు కాబట్టి తప్పు గోకర్ణ, నువ్వు ఓడిపోయావు అన్నాడు ధనుంజయుడు. అక్కడే ఉన్న అతని మిత్రుడు కూడా గోకర్ణుడు చెప్పిన సమాధానం తప్పని ఒప్పుకున్నాడు. అతను గోకర్ణుడితో, గోకర్ణ, నీ సొత్తంతా ధనుంజయుడు గెలుచుకున్నాడు. ఇక ఇచ్చిన మాట ప్రకారం నువ్వు కూడా అతన్ని ఒక ప్రశ్న వెయ్యి. ఇక గోకర్ణుడు చాలాసేపు ఆలోచన చేసి ఏమడగాలో అర్థం కాక, సరే ధనుంజయ, నువ్వు చెప్పు, తమలపాకులు తీగకు కాస్తాయా చెట్టుకా అని అడిగాడు. బుద్ధిపూర్వకంగా ఓడిపోవాలని నిర్ణయించుకున్న ధనుంజయుడు, తమలపాకులు చెట్టుకే కాస్తాయి చెట్టుకే అని సమాధానమిచ్చాడు. గోకర్ణుడు గెలిచాను అన్న సంతోషంతో, కాదు కాదు తీగకే అన్నాడు. అవసరం లేదులే గోకర్ణ, ధనుంజయుడు కూడా ఓడాడు అన్నాడు సోమ. అటు పిమ్మట గోకర్ణుడితో, ధనుంజయ, మనం అనుకున్న దాని ప్రకారం మొదటి పందెం నువ్వు గెలుచుకున్నావు గనక గోకర్ణుడి ఆస్తి నీదవుతుంది. అయితే గోకర్ణుడు కూడా రెండో పందెంలో నెగ్గాడు గనుక ధనుంజయుడు ఆస్తి అతనిదే అవుతుంది. అందుచేత నేను ఒకటి చెప్తాను, మీరిద్దరూ ఆస్తులు మార్చుకోండి సరిపోతుంది అని సలహా ఇచ్చాడు. అదంతా గోకర్ణుడికి ఏదో తేడాగా అనిపించింది. అందుకే తన భార్య సలహా తీసుకోవాలి అనుకున్నాడు. గోకర్ణుడు వంట గది లోపలికి వెళ్ళి, సులోచన, నా ఆస్తినంతా ధనుంజయుడికి రాసివ్వమంటున్నారు అన్నాడు. అది విన్న సులోచన కంగు తిని కాస్త కోలుకొని శాంతంగా తన భర్తతో, ఏమండి అసలు అక్కడ ఏం జరుగుతుందో నాకు వివరించండి అని అడగ్గా గోకర్ణుడు ఆమెకు వివరంగా చెప్పాడు. అప్పుడు సులోచనకు అంతా అర్థమైంది. ధనుంజయుడు మోసానికి ఆమె బదులు చెల్లించాలని నిర్ణయించుకుంది. మీరు నాతో పాటు రండి, నేను చెప్పినట్టుగా చెయ్యండి అంటూ భర్తకు చెప్పింది. ఇద్దరూ కలిసి బయట అరుగు మీద కూర్చున్న ధనుంజయుడు మరియు అతని స్నేహితుల దగ్గరకు వెళ్లారు. అన్నయ్య గారు, ఆయనంతా చెప్పారు, ఇది చాలా అన్యాయం కదా, ఆస్తి మొత్తం పందెం కాయడమేంటి, ఆయన అమాయకులని మీకు తెలుసు కదా అని అంది. అప్పుడు ధనుంజయుడు ఆమెతో, నీ ఆయన పందెంలో ఓడిపోయాడు, ఆస్తి మంచిగా రాయించి ఇవ్వకపోతే న్యాయస్థానానికి వెళ్ళి రాబట్టుకుంటాం అని బెదిరించాడు. ఇక అలా మర్యాదగా చెప్తే వినరు అని నిర్ణయించుకున్న సులోచన అతనికి సరైన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. సరే అన్నయ్య, ఈ మాత్రం దానికి న్యాయస్థానానికి ఎందుకులే, ఇక్కడే తేల్చుకుందాం అంటూ చెప్పింది. అన్నయ్య గారు, మొదటి పందెంలో ఓడినందుకు మా ఆయన తన ఆస్తి అంతా మీకు రాసిస్తారు, సరేనా? ఏమండి మీరు కాగితం తీసుకొని రాయండి అంది. ఏమీ అర్థం కాకపోయినా ఆస్తి యావత్తు ధనుంజయుని పరం చేస్తూ రాసి ఇచ్చాడు గోకర్ణుడు. ఆమె ఆ పత్రాన్ని ధనుంజయుడికిచ్చి, పత్రం సరిగానే ఉన్నది కదా అన్నయ్య గారు అని అడిగింది. అతను సంతోషించి, అవును చెల్లెమ్మా, అంతా సరిగా ఉంది. సరే మరి, ఇంకా రెండో పందెంలో ఓడిపోయినందుకు మీ ఆస్తి అంతా కూడా మా ఆయన పరం చేస్తూ పత్రం రాసి ఇవ్వండి అంది. అన్నదే తడవుగా అతను కాగితం మీద తన ఆస్తి యావత్తు గోకర్ణుడి పేరు మీద రాసేశాడు. దాని సులోచన చేతికిచ్చాడు. దాన్ని చదివిన సులోచన, అన్నయ్య గారు, ఈ పత్రం చెల్లదు, ఇందులో మీకు ఒక చిన్న ఇల్లు మాత్రమే ఉన్నట్టు రాసి ఉన్నది, అదేంటి? అవును, నా ఆస్తి అంతే కదా అన్నాడు ధనుంజయుడు. లేదన్నగారు, మీరు ఈయనతో పందెం ఓడే సమయానికి ఆయన ఆస్తి అంతా గెలుచుకుని ఉన్నారు మీరు, అదంతా ఆ క్షణంలోనే మీ ఆస్తి, అందుచేత అది తిరిగి ఆయనకే చెందాలి. అదంతా ఇందులో రాయడం మీకు ఇబ్బందిగా ఉంటే నేను రాసి పెడతాను. మొత్తంగా మీరు వేసుకున్న పందాల ఫలితంగా ఆయన ఆస్తి చిల్లి గవ్వ కూడా మీకు రాదు, కానీ మీకున్న ఇల్లు మా ఆయనకు అవుతుంది. మీకు న్యాయం కావాలి కాబట్టి న్యాయమే చెప్పాను. నేను చెప్పింది అబద్ధం అనుకుంటే న్యాయం కావాలని న్యాయస్థానానికి వెళ్తాను అన్నారు కదా, ఇప్పుడు వెళ్దామా అని అడగగానే ధనుంజయుడు గొంతులో వెలక్కాయ పడ్డట్టయింది. గోకర్ణుణ్ణి మోసం చేసి అతని ఆస్తిని తన పేరు మీద రాయించుకోవాలన్న అతని పన్నాగాన్ని సులోచన తిప్పికొట్టిందని అర్థమైంది. తాను చేసిన తప్పుకి తగిన శాస్తి అయింది.
అతను తనకున్న చిన్న ఇంటిని కూడా న్యాయం ప్రకారం గోకర్ణుడి పరంచేసి ఊరు విడిచి వెళ్ళిపోయాడు. తన భర్తకొచ్చిన ఆపద నుండి అతన్ని రక్షించి ఉత్తమ ఇల్లాలు అనిపించుకుంది.